గత 5 నెలలుగా తమకు ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని రాజమహేంద్రవరం జీజీహెచ్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అజైల్ కంపెనీతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 68 మంది పారిశుద్ధ్య కార్మికులకు గత 5 నెలలుగా వేతన బకాయిలు ఉన్నట్లు, తమ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆసుపత్రి పీఆర్ఓ సురేంద్రను అడుగుతుండగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, ధర్నాలు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఆసుపత్రిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ సమయంలో సైతం తాము ప్రాణాలకు తెగించి పనిచేసినప్పటికీ ప్రస్తుతం తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నా కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ తమ సమస్యల పట్ల స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో 2 పారిశుద్ధ్య కార్మికులు కోవిడ్ పాజిటివ్తో మరణించగా వారి కుటుంబాలకు ఎటువంటి సహాయం లేదా నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జై భీమ్సేన ఇండియా అధ్యక్షుడు డాక్టర్ భానుచందర్ కార్మికులకు మద్దతుగా ఉన్నతాధికారులు సంప్రదించగా, డీసీహెచ్ఎస్ రమేష్ కుమార్ ఈ నెల 23వ తేదీలోగా వేతన బకాయిలు చెల్లింపులు చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం నిరసన కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు, 23వ తేదీ లోపల వేతన బకాయిలు చెల్లింపులు జరగని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూపర్వైజర్ ఫోన్లో చెప్పడం అన్నీ ఎదురుకొచ్చి బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడితే మా కన్నీరు బాగా అర్థమవుతుంది కదా. టీవీలో చూస్తే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఉద్యోగంలో తీసే ఏంటి, నువ్వు పని మీద మాట్లాడుతావు, జీతం గురించి మాట్లాడుతూ పనులు మాట్లాడుతాడు ఏంటండి, ఎక్కడండి అయ్యో, నిన్న కళ్ళు తిరిగి ఇద్దరు పడిపోయారు, ఈ రెండు నాకు ఒంట్లో బాగాలే, ఆయన వచ్చి ఎందుకు అడుగుతున్నా బాధ, ఇంట్లో పిల్లలకి పోస్కారం ఎట్లా పోతున్నాను, మా ఆవిడ బాగోలేదు, ఎక్కడ నేను తేవలే, ప్రతి ఒక్కరు డబ్బులు అడుగుతుంది, ఎన్నాళ్ళు వడ్డీలు అన్నాడుకోమయ్యా, 100 రూపాయలు తింటున్నావు అయ్యా, 100 కన్నీళ్ళు రావట్లేదు, ఒకరు బ్లడ్ వచ్చేస్తుంది, కన్నీళ్ళు బాధ రావట్లేదు నాకు, పాజిటివ్ రోజులు కూడా వస్తుంది రెస్పాన్స్, అందరూ వచ్చి పంచారండి, తెలవ చెయ్యి అందరూ, ఏనాడు ఒక్కసారి వచ్చి ఒక బియ్యం ఒక చింతపండు పెక్కుకోవడం, ఎక్కడండి న్యాయం, ఏం ధర్మం అండి ఇది, గవర్నమెంట్ పంచాయతీ తప్ప, జీతాలు అడిగితే తప్ప, ఏమడిగా జీతాలకి ఎక్కడ అడగకూడదా, ఏం అడిగాం, ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామా, ఓన్లీ మా కష్టం కన్నీళ్ళు చేస్తాం, మా బాధ కదా అడిగాం, ఎవరైనా అడిగా కష్ట మాట్లాడితే తీసేస్తావా, తీసే మనం ఏం చేస్తాం, మా ఎక్కువ తెస్తా అంతేనా, జీతం అడగకూడదా. పీఆర్ఓ సురేంద్ర గారితో మాట్లాడితే ఆయన సరైన పొంతం లేని సమాధానాలు చెప్పడంతో మరి ఇక్కడ నిరసన కార్యక్రమం మొదలైతే దాదాపు పొద్దున 8 గంటల నుంచి గడిచిన 12 గంటల వరకు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేశాం. అయితే దీనికి మరి ప్రభుత్వం తరపు నుంచి డీసీహెచ్ఎస్ రమేష్ కిషోర్ గారు వచ్చి 23వ తారీఖు వరకు కూడా మరి 23వ తారీఖు లోపల జీతాలు పడతాయని హెల్త్ మినిస్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ మాట్లాడి వారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. దాంతో మేము ఈరోజు నాడు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని విరమించుకుంటా ఉన్నాం. ఈ 23వ తారీఖు వరకు కూడా తప్పకుండా మేము వారి ఆదేశాలని లేకపోతే వారి యొక్క ఆదేశాలను మేము తప్పక స్వీకరిస్తూ 23వ తారీఖు లోపల మరి 23వ తారీఖు వరకు జీతాలు పడని పక్షాన 24వ తారీఖున ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తాం.